టాలీవుడ్ నగర్ పోలీస్ డ్రెస్ లో కెవ్వుకేక పుట్టిస్తున్న పవర్ స్టార్ అజ్ఞాతవాసి తర్వాత దాదాపు 3 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వకీల్ సాబ్ మూవీతో పలకరించారు కరోనా సెకండ్ వేవ్ లేకపోయుంటే ఈ సినిమా మరింత వసూలు సాధించి ఉండేది ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనం కోశ్యం సినిమాను రీమేక్ చేస్తున్నారు రాణా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నారు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అయింది త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు తాజాగా ఈ సినిమా షూటింగ్ లో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు పోలీస్ గెటప్ లో వెనక్కి తిరిగి ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోను చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది మల్లవుడ్ లో బీజు మీనన్ పృథ్వీరాజ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బీజు మీనన్ పాత్రలో నటిస్తుండగా రాణా దగ్గుబాటి పృథ్వీరాజ్ పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని కూడా ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయాలనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కుతున్న 12వ సినిమా ఈ సినిమా షూటింగ్ కరోనా నియమ నిబంధనలు అనుగుణంగా స్టార్ట్ చేసినట్లు పేర్కొన్నారు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు మొత్తంగా చాలా రోజుల తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ ఖాకీ డ్రెస్ లో కనిపించనుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ యాక్ట్ చేయనుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ నగర్ ని సబ్స్క్రైబ్ చేయండి।